జాగ్రత్తగా టైప్ చేసేసి ఆ తర్వాత నాకు వాట్సాప్లో షేర్ చేయండి. ఒకేసారి మీకు యాక్సెప్టబుల్ అయ్యేటట్టు చేసుకోండి. మళ్ళీ చేసి నాకు సరిగ్గా రాదు, నాకు సరిగ్గా తెలియదు ఇట్లాంటివి కూడా నా దగ్గర అయితే చెప్పకూడదు. ఆ 100 రూపాయలు దయచేసి ఎవరికైనా కూడా పేద పిల్లలకు కానీ లేకపోతే వృద్ధులు కానీ అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేసినట్టయితే సో నా తరఫున అలాగే మీ తరఫున కూడా సో వాళ్ళు కూడా బాగుంటారని నేను ఆశిస్తున్నాను. సార్ మేము కూడా ఆల్రెడీ బీద వాళ్ళమే, మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే, మేము కూడా అంత ఉన్న వాళ్ళమేం కాదు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది మీ దగ్గరే ఉంచుకోవచ్చు. హాయ్ గాయ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్నికల్ ప్రో, నేను మీ కాదర్ భాష. ఫ్రెండ్స్ మీకు లాస్ట్ మంత్లో ఒక వీడియో అనేది ఇవ్వడం జరిగింది. సో అడ్వాన్స్గా మీకు రీఛార్జ్కి సంబంధించినటువంటి ఆఫర్స్ ఏవేవి ఉంటాయని చెప్పేసి ఒక వీడియో అయితే ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా ఆ వీడియో ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో వెంటనే ఆ వీడియోని అనేది చూసి ఈ వీడియోని చూసినట్టయితే మీకు క్లారిటీగా ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. సో ముందుగా ఆ వీడియోలో ఏం చెప్పాం మీ అందరికీ కూడా, సో 5వ తారీఖు అయితే పబ్లిక్ అయిన తర్వాత ఈ వీడియోను నెక్స్ట్ మనమైతే ఆఫర్ని అయితే అనౌన్స్ చేయబోతున్నామని చెప్పేసి చెప్పాము కదా. అందుకోసమే ఇవాళ మీకు ఆ వీడియోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఇవాళ అయితే షేర్ చేయాలనుకుంటున్నాము. సో వీటికి సంబంధించి మనం ఒకసారి చెక్ చేద్దాం. అంటే మనం లాస్ట్ వీడియోలో ఏ ప్యాక్స్ అన్నీ ఇచ్చాం, వాటికి సంబంధించి మీకు కోడ్స్ ఎలా మీరు షేర్ చేసుకొని నాకు షేర్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్ అనేది కూడా ఈ వీడియోలో అనేది మనం తెలుసుకుంటబోతున్నాం. ముందుగా వీడియో చూసే ముందు లైక్ అయితే చేయండి, షేర్ చేయండి. సో చాలా ఇంట్రెస్టింగ్గా అయితే వీడియో అయితే ఉంటుంది ఇది. అందరూ కూడా స్కిప్ చేయకోకుండా లాస్ట్ దాకా ఎండ్ వరకు అయితే చూడండి. ఇక కంటెంట్ లేక మనం వచ్చినట్టయితే సో లాస్ట్ వీడియోలో చెప్పినట్టు ఫస్ట్ మనం ఎయిర్టెల్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఆఫర్స్ అన్ని కూడా చెప్పాము కదా. సో ఈ స్కీమ్స్ ఆఫర్స్ అన్ని సంబంధించి మీకైతే ఇప్పుడైతే మీకు కొన్ని క్లూస్ అయితే ఇవ్వబోతున్నాను. అంటే మీరు లాస్ట్ వీడియోలో చూసినటువంటి వీడియోలో ఫస్ట్ మనము ఎయిర్టెల్ గురించి ఎక్స్ప్లెయిన్ అయితే చేశాం కదా. సో ఈ ఎయిర్టెల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అందులో మీకు ఎన్ని సీరియల్ నెంబర్ ఇచ్చానో సో ఆ సీరియల్ నెంబర్ అన్ని కూడా మీకు గుర్తుంటుంది. ఒకవేళ గుర్తు లేని వాళ్ళు ఎవరైనా కూడా ఉన్నట్టయితే సో ఆ వీడియో అనేది రిలేటెడ్ వీడియో అయితే చూడాల్సి ఉంటుంది. సో ఆ సీరియల్లో మీకు ఏ ప్యాకేజ్కు మీకు రీఛార్జ్ చేసుకుంటున్నారు సో దానికి సంబంధించి మీరైతే ఒక కోడ్ అనేది మీరే సొంతంగా జనరేట్ చేయాల్సి ఉంటుంది. అంటే మేము కోడ్ జనరేట్ చేయడమా ఎలా మాకు తెలియదు అని అనుకుంటున్నారా? సో చాలా సింపుల్గా అయితే నేనైతే ఒక ఫార్మాట్ అయితే చెప్తాను. ఈ ఫార్మాట్ ప్రకారం మీరు ఫాలో అయితే సో కంపల్సరీగా మీకు ఆ కోడ్ అనేది మీరే జనరేట్ చేస్తారు. ఆ కోడ్ అనేది పెద్ద విషయమేం కాదు. సో ఎక్కడో కంప్యూటర్ షాప్కి వెళ్ళో లేకపోతే మొబైల్ ఎక్కడ వెబ్సైట్కి వెళ్ళో అక్కడ ఎక్కడ వెతకాల్సిన పని అయితే లేదు. సింపుల్గా నేను చెప్పే ఒక థియరీని అయితే మీరు ఫాలో అయినట్టయితే మీరు ఆ యొక్క కోడ్ను నాకు షేర్ చేసి పేమెంట్ షేర్ చేసినట్టయితే ఆటోమేటిక్గా మీకు దానికి సంబంధించి అమౌంట్ నేను ఏదైతే మీకు అనౌన్స్ చేశానో అంత డబ్బులు మీకు అయితే డిస్కౌంట్ ఇచ్చేసి నేను ఆ ప్యాక్ని అనేది మీకు యాక్టివేట్ చేసి షేర్ చేసి డీటెయిల్స్ అయితే మీకు వాట్సాప్లో పంపడం జరుగుతుంది. ఇక షేర్ చేయమన్నారు కదా అని చెప్పేసి మనం ఇచ్చినటువంటి వ్యాలిడిటీ టైం ఏదైతే ఉంటుందో 5వ తారీఖు నుంచి 10వ తారీఖు లోపు మాత్రమే ఇవైతే మీకు పూర్తిగా అయితే ఎలిజిబుల్లో ఉంటాయి. అంటే మీకు ఆ తర్వాత ఇంకా చాలామంది మాకు తెలియదు, మేము చూడలేదు, అది ఇది అన్న ఎవరైనా కూడా అడిగినట్టయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ అయితే చేయండి నేనని చెప్తున్నాను. కాబట్టి అందరూ కూడా చాలా శ్రద్ధగా అయితే వినండి. సో ముందుగా ఎయిర్టెల్కు సంబంధించి మీరు కోడ్ను నాకు ఎలా షేర్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఎయిర్టెల్కి సంబంధించి ఒకటి చెప్తానట్లే రిమైనింగ్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయలే అనుకుంటే మాత్రం పొరపాటే. ఎందుకంటే ఒక్కొక్క ప్రొడక్ట్కు ఒక్కొక్క విధంగా డిఫరెంట్గా అయితే నేనైతే చెప్తాను. కాబట్టి అందరూ కూడా క్లియర్గా అయితే వినడానికి అయితే ట్రై చేయండి. సో ముందుగా ఎయిర్టెల్ వాళ్ళు అయితే ముందుగా నేను ఎన్ని ప్యాక్స్ అయితే మీకు ఇచ్చానో ఆ ప్యాక్స్కు సంబంధించి అయితే మీకు ఇప్పుడైతే చెప్పబోతున్నాను. ముందుగా మీరు వాట్సాప్లో నాకు నా నెంబర్ అయితే ఎవరి దగ్గర అయితే లేనట్టయితే సో స్క్రీన్లో చూపిస్తున్నాను కదా ఈ నెంబర్ నాది వాట్సాప్ నెంబర్ అన్నమాట. ఈ నెంబర్కు మీరు వాట్సాప్లో నాకు ఫస్ట్ మీ ప్రొడక్ట్ ఏ ప్రొడక్ట్ అయితే కంపెనీ అవుతుందో అంటే మీరు ఎయిర్టెల్కి సంబంధించి కస్టమర్ అయినట్టయితే ముందుగా ఎయిర్టెల్ అని అయితే టైప్ చేయండి వాట్సాప్లో. ఆ తర్వాత మీకు ఏ ప్యాకేజ్ కావాలో అంటే మీకు ఉదాహరణకి ఇక్కడ ఎంటర్టైన్మెంట్ తెలుగు ఎంటర్టైన్మెంట్ అనే ప్యాక్ ఉన్నది అనుకోండి, ఆ ప్యాక్ సీరియల్ నెంబర్లో 1 ఉన్నది కదా, అలా అంటే ఎయిర్టెల్ తర్వాత సీరియల్ నెంబర్ 1 కాబట్టి 1 అని టైప్ చేయండి. ఆ తర్వాత స్పేస్ ఇచ్చేసి దాని తర్వాత అమౌంట్, దానికి సంబంధించి అమౌంట్ నేను ఎంత అయితే మీకు షేర్ చేశాను ఆ యొక్క లాస్ట్ వీడియోలు అనేది చెప్పేసి అయితే మీరైతే దాన్ని అయితే షేర్ చేయండి.
सो अंत 1370 रूपी अनुकोండి सो 1370 अने अगर टाइप चेयली आ तरवा नीन दाख संबंधी 6 months काबटे नीन एंत आफर चपा अने दाने अब मेन चाहिए अंत टोटल मेसेजेस एला उ एयरटेल की संबंधी एयरटेल कामा सीरियल नंबर कामा अमौंट कामा आफर अमौंट सो इधे फस्ट ना पंपा దీన్ని నేను ఓకేని యాక్సెప్ట్ అని మీకు వాట్సాప్లో పంపిన తర్వాత దానికి డిస్కౌంట్ అంటే మీకు 1370 అమౌంట్ చెప్పింటాను కదా 50 రూపీస్ మీకు డిస్కౌంట్ అంటే 1320 రూపీస్ మీరు పే చేసినట్టయితే మీకు పే చేసి నాకు ఆ నెంబర్కి వాట్సాప్లో మళ్ళీ ఆ యొక్క పేమెంట్ చేసినట్టు స్క్రీన్ షాట్ తర్వాత మీ ఐడిని నాకు షేర్ చేసినట్టయితే మీకు 1370కి సంబంధించి రీఛార్జ్ చేసి ప్యాక్ను మీకు మళ్ళీ వాట్సాప్లో షేర్ చేయడం జరుగుతుంది అదే విధంగా రిమైనింగ్ అన్ని కూడా ప్రొడక్ట్స్ అన్ని కూడా మీకు ఇదే విధంగా ఫాలో అయ్యాలన్నమాట కాకపోతే ఫార్మాట్ డిఫరెంట్గా చెప్తా ఎందుకంటే సో అందరూ ఒకటే కదా ఇలాగా చెప్పింటాడని చెప్పి గుడ్డిగా వచ్చి నాకు టైప్ చేసినట్టయితే సో వీళ్ళు గుడ్డిగా వీడియో చూశారని నాకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది సో నేను అక్కడైతే యాక్సెప్ట్ అయితే చేయను కాబట్టి నేను వెంటనే వాళ్ళకి నో అని మెసేజ్ అయితే చేస్తాను తర్వాత సెకండ్ వన్ టాటా ప్లేక్ సంబంధించి అయితే ఇప్పుడైతే తెలుసుకుందాం ఇక టాటా ప్లేక్ సంబంధించి మీరు ఎలా ఫార్మాట్ పంపించాలంటే మీరు ఏ ప్యాక్ అయితే ఎలిజిబుల్ ఉన్నారో ఆ ప్యాక్ సంబంధించి అయితే బాగా అయితే ముందు లాస్ట్ వీడియోలో చూసింటారు కదా టాటా ప్లే అని ఫస్ట్ అయితే ముందైతే టైప్ చేయండి నా వాట్సాప్కు ఆ తర్వాత స్పేస్ ఇచ్చేసి అక్కడ సీరియల్ నెంబర్ మీరు ఏ ప్యాక్ అయితే రీఛార్జెస్ చేసుకోవాలనుకుంటున్నారో దాని సీరియల్ నెంబర్ అయితే పెట్టండి ఆ తర్వాత మంత్స్ అంటే మీరు 6 months 1 year రీఛార్జ్ చేసుకుంటున్నారా అని చెప్పేసి మంత్స్ పెట్టాల్సి ఉంటుంది సో టోటల్గా మీకు ఫార్మాట్ ఎలా ఉంటుందంటే టాటా ప్లే సీరియల్ నెంబర్ మంత్స్ ఈ మూడు కలిపి నాకు ఒక వాట్సాప్లో మెసేజ్ పెట్టినట్టయితే మీరు పంపించినటువంటి ఫార్మాట్ రైటా లేకపోతే రాంగ్ అని చెప్పేసి నేను యాక్సెప్ట్ అయితే చేస్తాను సో నేను యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసి మీ ఐడి నెంబర్ షేర్ చేసినట్టయితే నేను రీఛార్జ్ చేసి మీ ప్యాక్ని యాక్టివ్ చేసి ఇస్తాను వీడియోకాన్ డిటిహెచ్కు సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే సో ముందుగా మీ సీరియల్ నెంబర్ ఇక్కడ మనకు ఓన్లీ ఒక 3 ఉన్నాయి కాబట్టి 3 అని చెప్పేసి ఉంటుంది సో ముందుగా D2H అనేది టైప్ చేయండి కామా పెట్టేసి స్పేస్ ఇచ్చి మీకు ఎస్డి ప్యాక్ కావాలా హెచ్డి ప్యాక్ కావాలని చెప్పేసి ఎస్డి ప్యాక్ అయితే ఎస్డి హెచ్డి ప్యాక్ అయితే హెచ్డి పెట్టాల్సి ఉంటుంది ఆ తర్వాత ఎన్ని మంత్స్కి మీకు రీఛార్జ్ కావాలి 6 months 12 months అని చెప్పేసి టైప్ చేయండి ఆ తర్వాత నేను చూపించినటువంటి ఆఫర్ అమౌంట్ ఎంత అంటే నేను అందులో మీకు 80 రూపీస్ చెప్పానా 150 చెప్పానా ఎంత చెప్పాను అనేది ఆఫర్ అమౌంట్ అనేది మీరు అక్కడైతే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో టోటల్గా మీరు చూసుకున్నట్టయితే D2H ఎస్డి ప్యాక్ అయితే ఎస్డి మంత్స్ అంటే 6 months 12 months కానీ ఆఫర్ అమౌంట్ ఈ మూడు సంబంధించి నాకు వాట్సాప్ చేసినట్టయితే ఆ తర్వాత నేను మీకు రిక్వెస్ట్ని అయితే యాక్సెప్ట్ చేస్తాను ఎస్ఆర్నో అని చెప్పేసి ఆ తర్వాత మీరు పేమెంట్ చేసినట్టయితే మీకు ఆ ప్యాక్ని అనేది నేను రీఛార్జ్ చేసి యాక్టివేట్ ఇవ్వడం జరుగుతుంది ఇక D2H అయిపోయిన తర్వాత మనకు డిష్ టీవీ అంటే డిష్ టీవీ D2H రెండు ఈక్వలే కదా సో దీనికి కూడా సేమ్ అలాగే అంటే మనకు D2H ఫార్మాట్ ఏదైతే చెప్పామో ఆ D2H అనే ప్లేస్మెంట్లో వీడియోకాన్ ఫస్ట్ ప్లేస్మెంట్ D2H బదులు డిష్ టీవీ అని మీరు టైప్ చేయాల్సి ఉంటుంది అనమాట అంటే D2H బదులు డిష్ టీవీ అని పెట్టాల్సి ఉంటుంది రిమైనింగ్ నార్మల్ సో కామన్గా ఏదైతే ఫార్మాట్ చెప్పానో ఆ విధంగా డిష్ టీవీ ఎస్టీనా హెచ్డీనా 6 months 12 months తర్వాత ఆఫర్ ఒక అమౌంట్ ఈ రెండు చెప్పినట్టయితే మనకు వాట్సాప్ పంపించినట్టయితే యాక్సెప్టా లేకపోతే నోనా అని చెప్పేసి నేనైతే మీకు మెసేజ్ చేయడం జరుగుతుంది ఇక ఫైనల్గా మనం సండైరెక్ట్కి సంబంధించి అయితే మాట్లాడుకున్నాం సో సండైరెక్ట్కి సంబంధించి మీరు చేయాల్సినటువంటి ఫార్మాట్ ఎలా ఉంటుంది ఈ వీడియోలో అన్నట్టయితే సో బాగా అయితే జాగ్రత్తగా వినండి లాస్ట్ వీడియోలో చూశారు కదా సండైరెక్ట్ సంబంధించి మనము ఎన్ని ప్యాకేజెస్ అయితే మనం ఆఫర్స్ ఇచ్చామో సో ముందుగా ఫార్మాట్ ఎలా చేయాల్సి ఉంటుందంటే ముందు మీరు యొక్క సీరియల్ నెంబర్ అంటే మీరు ఏ ప్యాక్ కావాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి సీరియల్ నెంబర్ ఉంటుంది కదా ఆ సీరియల్ నెంబర్ అనేది మీరైతే ఫస్ట్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది 1, 2, 3 అనేది దానికి సంబంధించి అయితే ఆ తర్వాత అమౌంట్ అంటే దానికి సంబంధించి అమౌంట్ మేము ఎంత చెప్పామంటే యాక్చువల్ ప్రైస్ ఎంత ఉన్నది అని ఆ యొక్క ప్యాక్ ప్రైస్ అంటే ఉదాహరణకి మీకు 995 అని చెప్పాము కదా ఒక ప్యాక్ సో అట్లా ఆ ప్యాక్ యొక్క అమౌంట్ అలాగే వాటి తర్వాత మీరు సన్ డైరెక్ట్కి మీరు రీఛార్జ్ చేసుకుంటున్నారు కాబట్టి సన్ అంటే మీరు సన్ ఎస్యుఎన్ సన్ అని టైప్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఆఫర్ యొక్క అమౌంట్ అంటే మీకు టోటల్గా ఎలా ఉంటుంది ఫార్మాట్ అంటే సీరియల్ నెంబర్ అమౌంట్ సన్ ఆ తర్వాత ఆఫర్ అమౌంట్ ఇదన్నీ కూడా మీరు టైప్ చేసి 4 కూడా మీరు నాకు వాట్సాప్లో పంపించినట్టయితే నేను మీరు రియల్గా వీడియోస్ రెండు కూడా కరెక్ట్గా చూసినట్టయితే ఎస్ అని చెప్తాను సో మీరు అందులో ఏదైనా కూడా ఫార్మాట్ ఒకసారి తప్పు పెట్టి ఆ తర్వాత నేను నో చెప్పి ఆ తర్వాత మళ్ళీ మీరు వీడియో చూసి మళ్ళీ వచ్చి ఫార్మాట్ పెడితే
ఎన్ని సార్లు పెట్టినా కూడా నేను నో అనే చెప్తాను. ఓన్లీ ఒక్కసారి మాత్రమే ఛాన్స్ అయితే ఇస్తాను. అందుకే అదే పనిగా వీడియోని అనేది అయితే క్లియర్గా ఒకటికి రెండు సార్లు కాకపోతే నాలుగు సార్లు చూసి మీ యొక్క నేనైతే ఏదైతే మీకు చెప్పి ఉంటానో దానికి సంబంధించి స్క్రీన్ షాట్ తీసుకొని క్లియర్గా జాగ్రత్తగా టైప్ చేసేసి ఆ తర్వాత నాకు వాట్సాప్లో షేర్ చేయండి. ఒకేసారి మీకు యాక్సెప్టబుల్ అయ్యేటట్టు చేసుకోండి. మళ్ళీ చేసి నాకు సరిగ్గా రాదు, నాకు సరిగ్గా తెలియదు ఇట్లాంటివి కూడా నా దగ్గర అయితే చెప్పకూడదు. ఇన్ కేస్ మీకు సరిగ్గా తెలియనప్పుడైతే సో మీ పిల్లల సహాయమో మీ ఫ్రెండ్స్ సహాయమో ఎవరిదో ఒకరిది హెల్ప్ అయితే తీసుకోండి. హెల్ప్ తీసుకున్న తర్వాత నాకు పెట్టినట్టయితే నేను కూడా ఫుల్ఫిల్గా మీకు ఈ అమౌంట్ని ఇస్తున్నందుకు సంతోషిస్తాను. ఎందుకంటే మన వీడియోస్ను బాగా చూస్తున్నారు, బాగా ఇష్టపడుతున్నారని చెప్పేసి నాకైతే అనుకుంటాను. సో ఇక ఫైనల్గా చాలామంది అనుకుంటూ ఉంటారు, అంటే ఈ చిన్న అమౌంట్ 50 కోసమో 100 కోసమో 200 కోసమో ఈ వీడియోని ఎన్నిసార్లు చూడాలా, ఇంత చేయాలా వద్దా అని ఇట్లా నెగిటివ్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు, మంచిగా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. సో నేనేం చెప్తాను అనుకుంటే నేను ఇచ్చే ఒక చిన్న అమౌంట్ మీకు చిన్న అమౌంట్ అవ్వచ్చు. సో నాకైతే చాలామంది ఈ 5 డేస్లో పూర్తిగా కాంటాక్ట్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. చాలా నేనైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి ఉంటుంది. సో నాకైతే ఒక బడ్జెట్ ఎక్కువైతే అవుతుంది. సో నాకైతే పెద్దదే అనుకుంటాను, మీకు చిన్నది కావచ్చు. ఎందుకంటే నేను ప్రతి ఒక్కరికి అందరికీ కూడా షేర్ చేయాలి కాబట్టి మీ విషయానికి వచ్చినట్టయితే అది మీకు చిన్నగానే అనిపించవచ్చు, నాకైతే పెద్ద అమౌంట్గానే ఉంటుంది. ఒకవేళ మీరు చిన్న అమౌంటే అని మీరు భావిస్తున్నా కూడా సో నేను మీకైతే ఒక రిక్వెస్ట్ అయితే స్పెషల్గా అయితే అడుగుతున్నాను. ఏదైతే నేను 50 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ 200 రూపాయలు కానీ మీకైతే నేను మీకు ఆఫర్ కింద ఇవ్వబోతున్నాను, అంటే మీరు ఉదాహరణకి ఒక 950 రీఛార్జ్ చేసుకుంటే నేను 100 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చాననుకోండి, మీరు 895 చేసుకుంటూ ఉంటారు. ఆ 100 రూపాయలు నేను ఇస్తున్నటువంటి డబ్బులు మీరు తీసుకొని వెళ్ళి సో మీకు మీ దగ్గర డబ్బులు దండుగున్నట్టేనో లేకపోతే నేను ఇచ్చే అమౌంట్ మీకు హట్టు అంటే మీకు మనసు ఒప్పుకోకున్నట్టయితేనో ఆ 100 రూపాయలు దయచేసి ఎవరికైనా కూడా పేద పిల్లలకు కానీ లేకపోతే వృద్ధులు కానీ అట్లాంటి వాళ్ళకి మీరు సహాయం చేసినట్టయితే సో నా తరఫున అలాగే మీ తరఫున కూడా సో వాళ్ళకు కూడా బాగుంటారని నేను ఆశిస్తున్నాను. సో వాళ్లకు రీచ్ అవ్వాలి ఎలాగైనా కూడా అని చెప్పేసి నేనైతే వీడియోలో ఫైనల్గా అయితే మెయింటెనెన్స్ చేస్తున్నాను ఈ యొక్క విషయాన్ని అయితే. సో దయచేసి అందరూ కూడా ఎవరైనా కూడా సో మీరు సార్ మేము కూడా ఆల్రెడీ బీద వాళ్ళమే, మేము కూడా మిడిల్ క్లాస్ వాళ్ళమే, మేము కూడా అంత ఉన్న వాళ్ళమేం కాదు అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అది మీ దగ్గరే ఉంచుకోవచ్చు. చాలామంది ఎక్కువ కొంచెం బాగా ఉన్నవాళ్ళు ఇచ్చిన అమౌంట్ ఏందిలే అనుకోకుండా వేస్ట్ చేసుకోకుండా దానికి దీనికి ఏదో విధంగా ఇలా ఖర్చు పెట్టి సో మీ ఉన్నత స్థానాన్ని నేను మీకు ఐడియా ఇచ్చినట్టయితే వాళ్ళకి తెలియదు కానీ సో మీరు వాళ్ళ దగ్గర ఒక స్థానాన్ని అయితే సంపాదించుకొని సో వాళ్ళ దృష్టిలో మీరు ఒక దేవుడుగాను ఒక మంచి వ్యక్తిగాను పేరు తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో ఇట్లాంటి ఆఫర్స్ కానీ స్కీమ్స్ కానీ ఏమైనా ఉన్నట్టయితే ముందుగానే మీకు అనౌన్స్ చేసేసి మీకు అయితే చెప్తాను. ఈ వీడియో ఎలా ఉన్నదని చెప్పేసి అయితే ఖచ్చితంగా మీరైతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.